మేడ్చల్ జిల్లాలోని నూతన్కల్ గ్రామంలో ఉన్న జెడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని జువేరియా బేగం 10వ తరగతిలో 9.8 సాధించింది. మేడ్చల్ మండల టాపర్ గా నిలిచి బాసర IIIT సెలెక్ట్ అవటం గొప్ప విజయవంతమని హెచ్ఎం సత్యనారాయణ రెడ్డి తెలిపారు. మా ప్రభుత్వ పాఠశాల నుండి IIIT సెలెక్ట్ అవటం పాఠశాలకు ఉపాధ్యాయులందరికీ చాలా గర్వకారణంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. కానీ అమ్మాయి పేదరికం వల్ల అంత దూరం వెళ్లి విద్యాభ్యాసం కొనసాగించడానికి వెనుకడుగు వేయటంతో స్కూల్ ఉపాధ్యాయులు మరియు నేత్ర టీవీ రిపోర్టర్ వెంకటరెడ్డి విద్యార్థినికి ఆసరాగా నిలిచారు. ఉపాధ్యాయురాలు పద్మావతి 10,000 రూపాయలు సమకూర్చారు. స్కూల్ సీనియర్ ఉపాధ్యాయుడు కొండయ్య పాఠ్య పుస్తకాలను, నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకటరెడ్డి విద్యా అభ్యాసానికి కావలసిన స్టడీ మెటీరియల్ ను అందజేశారు. కాగా గత విద్యా సంవత్సరంలో జువేదా బేగం గణితం టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో మండలంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానాన్ని సంపాదించి రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం జరిగింది. ఇక విద్యార్థిని తల్లి మాట్లాడారు. మా పాపకు ఇంతటి సహాయ సహకారం అందజేసి ముందుకు నడిపిస్తున్నందుకు ఉపాధ్యాయులకు పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. తాను IIIT కూడా మంచి ఫలితాలను సాధించి ఉపాధ్యాయుల పేర్లను, తనకు సహకారం అందించినటువంటి వ్యక్తుల పేరు, గ్రామం పేరు నిలబెడతానని తెలిపింది. మరి కొండయ్య సార్ గారి చేతుల మీదుగా జువేరియా బేగం బుక్స్ ను స్వీకరించడం జరుగుతుంది. బోధిస్తూ ఉంటారు. మరి వారి చేతుల మీదుగా జువేరియా బేగం కు 10,000 అమౌంట్ క్యాష్. నేను ZPHS నూతన్కల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాను. నాకు 10th class 9.8 GPA నేను IIIT బాసరలో సెలెక్ట్ అయ్యాను. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ అందరికీ థ్యాంక్స్, ఇంత కష్టపడి అందరిని పిల్లల్ని చదివిస్తున్నందుకు. అండ్ ప్రభుత్వ పాఠశాలలు ఏం తక్కువ కాదని, అవి కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఏం తక్కువ కాదని, ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా నేను చదువుకొని మంచిగా వాళ్ళకంటే మంచి ర్యాంక్ తెచ్చుకొని బాసరలో సెలెక్ట్ అయ్యాను. టీచర్స్ అందరికీ థ్యాంక్స్. నన్ను ఇంతగా అందరు సపోర్ట్ చేసిన టీచర్స్ అందరికీ, నేను పేదరికంలో ఉన్నా కానీ నాకు ఇంత హెల్ప్ చేస్తున్న అందరు టీచర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లైఫ్లో కూడా ఇలానే కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకొని అక్కడ కూడా మంచి పేరు తెస్తాను, స్కూల్కి టీచర్స్ అందరికీ మంచి పేరు తెస్తానని, నేను మంచి చదువుకుంటానని అందరికీ మాటిస్తున్నాను. స్కూల్తో పాటు గ్రామం పేరు కూడా నిలబెడతానని, నేను రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్తానని, మంచిగా చదువుకుంటానని మాటిస్తున్నాను. సార్లకు టీచర్లకు ఎప్పుడు నేను వినపడి ఉంటాను. మా పాప 1 సంవత్సరం ఇంగ్లీష్ మీడియం చదువుకుంది. తర్వాత మాకు వీలు కాలేదు. తర్వాత మేము గవర్నమెంట్ స్కూల్లోనే ఇక్కడనే చేర్చినాం. అది కష్టపడి చదువుకుంది. ఇది కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది ఆమెకు. IIIT కూడా సీట్ వచ్చింది. ఇదంతా సార్లది టీచర్లదే అని అనుకుంటున్నాం. సార్లు టీచర్లు చాలా మంచిగా చెప్తుంది. ఏంలా కష్టపడి వాళ్ళకి 6 నుండి రాత్రి 8 గంటల వరకు గిట వాళ్ళు క్లాసెస్ చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు మా పాప గిట జరుగుతుంది. ఇది మొత్తం క్రెడిట్ మొత్తం సార్లకు టీచర్లకి అని అనుకుంటున్నాను. చదువుకుందాం. అక్కడికి వెళ్ళినాక ఊరు పేరు, ఊరు పేరు, స్కూల్ పేరు అలాగే రావాలని కోరుకుంటున్నాను. ZPHS నూతన్కల్ పాఠశాల నుంచి మరి 9.8 GPA సాధించి మండలంలోనే ప్రథమంగా నిలిచినటువంటి చిన్నారి జువేరియా బేగంకు మరి బాసర్ లోపల సీట్ సంపాదించడం జరిగింది. IIIT లోపల మరి IIIT బాసర్లో మండలం నుంచి ఒకే ఒక ప్రాతినిధ్యం లభించింది. అది జువేరియా బేగంకు. అది మన పాఠశాల విద్యార్థిని సెలెక్ట్ కావడము మన పాఠశాలకు, మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా, ఊరు గ్రామానికి కూడా, నూతన్కల్ గ్రామానికి ఎంతో గర్వకారణంగా మరి ఫీల్ అవుతున్నాము. మరి మంచి రిజల్ట్ సాధించేలాగా మరి ఉపాధ్యాయ బృందమందరూ కూడా విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. మరి మరొకసారి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందమందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి బాసర అనేటువంటిది, IIIT అనేటువంటి ఆర్గనైజేషన్ చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మరి
మంచి అధ్యాపక వర్గం అక్కడ విద్యా బోధిస్తూ మరి ఫైనల్ ఇయర్ లోపలే వాళ్ళకి ఉద్యోగాలు కూడా పొందేటువంటి తీర్చిదిద్దడం జరుగుతుంది. దానిలో మరి జువేరియ బేగంకు మరి సీట్ రావడం అనేటువంటిది మరి ఆమె ఇంచుమించుగా మంచి సెటిల్ అయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. మరి పేదరికం బ్యాక్గ్రౌండ్ లోపల విద్యార్థిని ఉంది కాబట్టి మరి ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు, మరి అక్కడ పోయిన తర్వాత కూడా ఫీజు కానీ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ ఎలాంటి కొదవ వాళ్ళకి ఉండొద్దు అనే ఉద్దేశంతో మరి 10,000 జాయిన్ కావడానికి అడ్మిషన్ ఫీజు మా పాఠశాల ఉపాధ్యాయురాలు మరి డి పద్మప్రియ గారు సమకూర్చడం జరిగింది. మా స్కూల్లో చాలా బాగా చదివేది, చాలా కష్టపడింది ఆ అమ్మాయి. నేను ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయిని చూస్తున్నాను, చాలా శ్రద్ధతో పట్టుదలతో ఉండేది. ఎలాగైనా టీచర్స్ అందరికీ చెప్పింది 10/10 జీపీఏ తీసుకొస్తానని, అదే మాట నిలబెట్టుకుంది. చాలా కష్టపడింది అమ్మాయి. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ కొంచెం పేదరికంలో ఉన్నా కూడా ఆమె చాలా కష్టపడింది. ఇలాంటి విద్యార్థులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి జువేరియా బేగం మా స్కూల్లో 10/10 సాధించడం మా ఉపాధ్యాయులందరికీ చాలా గర్వకారణం.